టీడీపీని వీడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ పవన్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు ప్రభాకర్ రెడ్డి పవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా జేసీ కుటుంబాన్ని ఆదరిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నేతలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అసలు జేసీ బ్రదర్స్పై ఈ పుకార్లు రావడానికి కారణమేంటో తెలుసా? ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటైన అనంతపురం జిల్లా నేతల సమావేశానికి జేసీ సోదరులు హాజరు కాకపోవడమే అసలు కారణం. వ్యక్తిగత పనుల వలన వారు సమావేశంకు రాకపోతే దానికి చిలువలు పలవలు చిత్రీకరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి టీడీపీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఉర్వకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, సమంతకమణి, మేయర్ స్వరూప, మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథరెడ్డి, జితేంద్ర గౌడ్, యామిని బాల, కందికుంట వెంకటప్రసాద్, ఈరనలు హాజరయ్యారు. పరిటాల శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు మాత్రం హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి సైతం సమావేశానికి డుమ్మా కొట్టారు. హిందాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు. బాలకృష్ణ కూడా సమావేశానికి రాలేదు. చంద్రబాబుతో కలిసి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినందున ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారు. మరికొంతమంది నేతలు ఎందుకు డుమ్మా కొట్టారనే విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కానీ జేసీ బ్రదర్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో తాము టీడీపీతోనే ఉంటామని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని పార్టీ క్యాడర్ను కాపాడుకుంటామని ప్రభాకర్ రెడ్డి అన్నారు. మరోపక్క ఆయన పెద్దన్న జేసీ దివాకర్ రెడ్డి మాత్రం క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో సైలెంట్గా ఉంటున్నారు.